గంగరపేట మండల కేంద్రంలో ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వస్తే నిజాం నిరంకుశ రజాకార్ల పాలనలో హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 15 తెలంగాణ విమోచన దినంగా ప్రకటించడం ఎంతో మంది మహనీయుల త్యాగాలతో స్వరాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, పట్టణ అధ్యక్షులు రాజు, శంకర్, ఎడబోయిన ప్రభాకర్, జంగం రాజు, లక్కం నాంపెల్లి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు మహేష్ అన్న గారి ఆదేశాల మేరకు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆదిశిన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో ప్రజాపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను గౌరవవందనం పాడడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరపేట మండల గ్రామ ప్రజలందరికీ కూడా ప్రజాపాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1947 ఆగస్టు 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీనే ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి రానువంటి రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ స్థానిక సంస్థ ఎన్నికలు అందరూ కూడా గుర్తుంచుకోండి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి సేవలు అందించాల్సిన తెలుసుకుంటూ మరి ప్రజాపాలన దినోత్సవాన్ని ఎందుకు ఇవాళ వివరించడం జరిగిందంటే గడిచినట్టు 9 సంవత్సరాల నుంచి దొరల పాలన తెలంగాణ తల్లి ఏదైతే బందీ అయిపోయిందో గడిలలో దాన్ని విముక్తి కల్పించి ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి అందుగురించి ప్రజాపాలన దినోత్సవాన్ని అభివర్ణించడం జరిగింది. కాబట్టి మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలకు, మండల ప్రజలందరికీ కూడా ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో సెప్టెంబర్ 17 పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. మరి ఈరోజు స్వాతంత్రం వచ్చిన 11 నెలల తర్వాత మరి తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష మేరకు మరి ఆ రోజు దృష్టిని ఈరోజు మరలించే విధంగా మరి కొత్త రేషన్ కార్డులని మంజూరు చేసినందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంకో 2 కార్యక్రమాలకు కూడా ఈరోజు శ్రీకారం చుడుతుంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి ప్రదంలో నడిపే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి అమరులకు, వీరులకు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.